నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం. ఏందర్ బాబు గారు ఎలా వచ్చారు? మీతో పని నుండి వచ్చామండి. అయితే పదండి, కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడాలని వచ్చారు, దేని గురించి అండి? మా షేర్లో చుడిదాం పట్టిందండి, మా చుట్టుపక్కల షేర్లని వాళ్ళకి మీ గురించి నివారణ ఏదైనా చెప్తారని వచ్చామని మీ దగ్గరికి. రాజశేఖర్ గారు, మా గ్రామంలో వరుసలో బాగా చుడిదాం ఎక్కువగా పట్టిందండి. పైగా ఈ దొరబాబు గారి సేవలో కూడా ఉందండి. మేము చాలా దిక్కున మందులు తెచ్చుకుంటాము, ఆ మందులు ఏం పనిచేయలేదు. మీరు ఏదో ప్రకృతి మందులు ఏదో తయారు చేస్తున్నారో మీకు బాగా తెలుసు అన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చేవండి. మా చేలో కూడా చుడిదాం ఎక్కువ పట్టేసింది, ఎన్ని మందులు కొట్టినా తగ్గలేదండి. చాలా సంతోషం అండి, మన ప్రకృతి వ్యవసాయంలో ఈ చుడిదామని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఏ పద్ధతులు ఉండే తెలుసుకోవడానికి వచ్చినందుకు. వరిలో వచ్చే ప్రధాన సమస్యల్లో చుడిదాం అనేది ఒకటండి. ఇది వరి పైరులో పొట్టదశలో వస్తుంది. సో మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటా దీని నివారణ చర్యలు చేపట్టాలి, లేదంటే రైతుని చాలా తీవ్రంగా నష్టపరుస్తుంది. అలాగే మనకి ఈ వరిలో వచ్చే చుడిదోమ సమస్యను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఒక కషాయం ఉందండి, అది తూటికాడ కషాయం. రాజశేఖర్ గారు, మనకి వరుస వ్యవసాయంలో వేల వేల మందు పురుగు మందులు తెచ్చుకుంటున్నప్పుడు పోవట్లేదు, మరి తూటికాళ్ళ కషాయంతో పోతుందండి? తప్పకుండా పోతుందండి, ఇదే ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనం అండి. మనకి వ్యవసాయంలో వచ్చే ప్రతి సమస్యని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. ఏమేమి పదార్థాలు అవుతాయండి, ఎంత ఖర్చు అవుతుందండి? మనకి ఈ తూటికాడ కషాయం చేయడానికి ఖర్చు ఏమి అవ్వదండి. మనకు కావాల్సింది 15 లీటర్ల ఆవుమూత్రం, అలాగే 10 కేజీల తూటాకులు ఉంటే సరిపోతుందండి. మధ్యాహ్నం తయారు చేద్దాం, మీ తోట రైతులను తీసుకొని వస్తే కనుక చూపిస్తానండి ఎలా తయారు చేయాలి. రాజశేఖర్ గారు, మీరు అడగగానే చేసి పెడతా ఉండటం చాలా సంతోషం అండి. మధ్యాహ్నం రైతులను ఇంకా తీసుకుని వస్తామండి. రాజశేఖర్ గారు, మీరేదో కషాయం తయారు చేస్తున్నారట, దానికోసం దొరబాబు తీసుకొచ్చాడు ఇక్కడికి. దొరబాబు గారి వచ్చేలో చుడిదోమ ఎక్కువగా ఉందండి, దాని గురించి తూటికాడ కషాయం తయారు చేస్తున్నాం. ఈ తూటికాడ కషాయం తయారు చేయడానికి ఏం వస్తువులు కావాలండి? ఈ తూటికాడ కషాయం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు: తూటాకులు 10 కేజీలు, ఆవుమూత్రం 15 లీటర్లు, మరగబెట్టడానికి 1 గిన్నె, వడపెట్టడానికి పలచని గుడ్డ, 100 లీటర్ల నీళ్లు పట్టి 1 డ్రమ్ము. కావలసిన వస్తువులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా ఈ 10 కేజీల తూటాకుల్ని మెత్తగా దంచాలి. ఇప్పుడు మొదలా చేసుకున్నాం కదండి, తర్వాత ఏం చేయాలండి? 15 లీటర్ల ఆవుమూత్రంలో మనం మెత్తగా దంచి ఉంచుకున్న ఈ తూటాకు ముద్దని దానిలో వేసి మరిగించాలి. అయితే మరగబెడదారండి? పొయ్యి ఎక్కడ ఉంది, ఇవన్నీ తీసుకెళ్ళి మరిగిద్దామండి. దొరబాబు గారు పొయ్యి అంటించండి. ఇప్పుడు పొయ్యి అంటించాం, ఇప్పుడు ఏం చేయాలండి? ముందుగా ఈ ఆవుమూత్రాన్ని గిన్నెలో పోసి మనం మెత్తగా దంచుకున్న తూటాకులు ముద్దని దానిలో కలపాలి. దీనిపై మూత పెట్టుకోవాలి. దీన్ని ఎంతసేపు ఉడకబెట్టాలండి? దీన్ని 5 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టాలి. అలాగే దీన్ని ఉడికించేటప్పుడు
మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కుకి మనం గుడ్డ కట్టుకోవాలి. ముక్కు గుడ్డ ఎంత కట్టుకోవాలండి? తూటికాడ కషాయం మరిగించేటప్పుడు వచ్చే వాసన చాలామందికి పడదు, కాబట్టి మనం మూతికి గుడ్డ కట్టుకోవాలి. అలాగే ఇది ఉడుకుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో కర్రతో కలుపుకుంటూ ఉండాలి. పొంగులు వచ్చింది కదండి, కషాయం తయారైనట్టేనా? 5 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టాం కదా, మనం దీన్ని పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత ఒక పలచడి గుడ్డలో వడకట్టుకోవాలి. ఇలా చల్లారిన కషాయాన్ని ఏం చేయాలండి? ఈ చల్లారిపోయిన తూటికాడ కషాయాన్ని వడకట్టుకుందాం. ఈ చల్లారిపోయిన ద్రావణాన్ని వడపోసుకోవాలి. వడకట్టుకున్న కషాయం ఏం చేయాలి? ఈ వడకట్టుకున్న కషాయాన్ని మనం 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని సుడిదోమ ఉన్న వరి పంటపై 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ కషాయం ఎన్ని ఎకరాలకు సరిపోతుందండి? మనం ఈ కషాయాన్ని చేతి పంపుతో పిచికారీ చేసుకుంటే 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేయాలి. అదే పవర్ స్ప్రేయర్తో అయితే కనుక 100 లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ కషాయం వాడడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయండి? ఈ సుడిదోమ అనేది మనకి దుబ్బు మొదల్లో ఉంటుంది, కాబట్టి మనం 5 అడుగులు పాయి తీసుకొని ఆ దుబ్బు మొదల్లో పడేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ తూటికాడ కషాయాన్ని మనం పిచికారీ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కషాయాన్ని పిచికారీ చేసుకునేటప్పుడు కూడా మనం మూతికి గుడ్డ కట్టుకోవాలి, లేదంటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో పిచికారీ చేసుకోవాలండి? బాగా పనిచేయాలంటే పంటపై మనం ఉదయం కానీ సాయంత్రం వెళ్ళలో కానీ పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ సోకిన వరి పైరు మీద దోమ ఉధృతిని బట్టి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు మనం. ఇది ఎంతకాలం నిల్వ ఉంటుందండి? ఈ కషాయం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, కాబట్టి మనం తయారు చేసుకున్న వెంటనే పిచికారీ చేసుకోవాలి. మన ప్రాంతంలో ఈ సుడిదోమ సమస్య వరిలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మన ప్రకృతి వ్యవసాయంలో ఈ తూటికాడ కషాయం ఉపయోగించడం ద్వారా దీన్ని సులువుగా నివారించుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి పెట్టుబడి తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. సుడిదోమ నివారణ కొరకు ఈ కషాయం తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.